రాజులు రెండవ గ్రంథము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనం. ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, యూదా రాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయిన ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్య పెట్టుటకైనను ఒప్పకపోదును. సన్నిధి అనే మాటకు అర్థం ఏమిటంటే మంచి నిధి. సన్నిధి లేక సత్ నిధి. సత్ అంటే మంచి, నిధి అంటే బ్యాంకు. ఇంట్లో నిధి ఉంది, పొలంలో నిధి ఉంది అంటారు, అబద్ధాలు ఆడతారు కొందరు. నిధి అనేది ముఖ్యం. ఆ నిధి ఏమిటంటే సన్నిధి. సన్నిధి అనేది చాలా ముఖ్యమైన కార్యం. మీ అందరికీ చెప్పేది ఏమిటంటే సన్నిధి అలవాటు చేసుకోండి అన్నాను నేను. ఈరోజు క్రైస్తవ సంఘానికి ఒక అలవాటు ఉంది, చర్చికెళ్ళి పాటలు పాడి ఆరాధన చేసి ప్రార్థన చేసి కానుక సమర్పించి వచ్చే అలవాటు. అదే కాదు, ఒక అలవాటు ఉండాలి. అదేమిటంటే నువ్వు మోకాళ్ళ మీద ఉండి దేవునితో గడపాలి, అంటే దేవునితో ఫ్రెండ్షిప్ చేయాలి. ఒక గది ఏర్పాటు చేసుకుని మోకరించి రెండు చేతులు జోడించి దేవా మా మధ్యకు రమ్మని చెప్పి ప్రార్థన చేసుకుని ఆయన వైపే చూడాలి. ఈ సన్నిధి అనేది సంపూర్ణ స్థితికి వెళ్ళాలి. సంపూర్ణ స్థితి ఏమిటంటే సన్నిధిలో ఉన్నటువంటి వారు కొన్ని రోజులైన తరువాత దేవుని చూస్తారు. నువ్వు దేవుని చూస్తున్నావు అంటే సంపూర్ణ సన్నిధిలోకి వచ్చేస్తున్నట్లు. దేవుడు కనబడతారు, దేవుడు మాట్లాడతారు. ఎలా సాధ్యం అంటారు కొందరు, దేవుడు చూడలేము కదా, దేవుణ్ణి ఎవరూ చూడలేదు, మరి ఎలా కనబడతారన్నారు మీరు. రెండు మాటలు మీరే చెప్తున్నారు అనొచ్చు. సమీపింపరాని తేజస్సులో అంత మహిమలో ఉన్న దేవుణ్ణి ఎవరూ చూడలేరు. మహిమ తగ్గించుకుని దేవుడు వచ్చి కనబడి మాట్లాడతారు. మహిమ తగ్గించుకుని నేను దేవుని చూచాను, దేవుని స్వరాన్ని విన్నాను. 88వ సంవత్సరంలో ఇంటర్ సెకండ్ ఇయర్ టైంలో నేను దేవుని చూచాను, దేవుని స్వరం విన్నాను. 1992లో రాయలసీమకి వెళ్ళమని ప్రభువు నాకు కనబడి నాతో మాట్లాడారు. దేవుడు నువ్వు భయపడేటట్లుగా కనబడరు, నువ్వు వణికిపోయేటట్లుగా కనబడటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన పిల్లలు అలా వణకడం ఆయనకి ఇష్టం ఉండదు. నువ్వెంత మహిమతోనైతే చూడగలవో అంత మహిమతో కనబడతారు. సంపూర్ణ సన్నిధి అంటే దేవుణ్ణి కనబడాలి. కనబడినంత మాత్రాన సంపూర్ణ సన్నిధి కాదు. రెండోది ఏమిటంటే దేవుడు నీతో మాట్లాడాలి సంపూర్ణ సన్నిధిలోకి అడుగు పెట్టాలంటే. మూడోది ఏమిటంటే దేవుణ్ణి నువ్వు ప్రశ్నలు వేయాలి. ప్రభువా అదేంటైనా, అది నాకు చెప్పండి అయినా, నాకు అర్థం కాలేదునైనా అని నువ్వు ప్రభువుని అడిగితే ప్రభు సమాధానం చెప్పాలి. ప్రభువు నిన్ను అడుగుతారు కొన్ని, ఏం బా ఇదేంటి అని అడుగుతారు, నువ్వు చెప్పాలి. అంటే దేవుడు నీవు సంభాషించుకోవాలి. నేను మూడు చెప్పాను, ఒకటి దేవుడు కనబడాలి, రెండు దేవుడు మాట్లాడాలి, మూడోది నువ్వేసే ప్రశ్నకు దేవుడు సమాధానము చెప్పాలి, దేవుడు నిన్ను అడిగేదానికి నువ్వు సమాధానము చెప్పాలి. నాకు చెప్పారు నువ్వు రాయలసీమ ప్రాంతమైన అనంతపురం జిల్లా వెళ్ళు అన్నారు. నేనేమనాలి, నేను వెళ్ళేనాయినా అనాలా, సరే నాయన వెళతాననాలా. నేను ఆలోచిస్తున్నాను, అక్కడ ఎవరూ తెలియదే, ఏమీ లేదే, ఎట్లా, ఓ చర్చి లేదు, స్థలము లేదు, ఎలాగా. ప్రభు అన్నారు విస్తారమైన ప్రజలను తీసుకొని వస్తాను అన్నారు. అంటే ఎవరూ లేరంటే విస్తార ప్రజలు. మూడోది ఎలా వస్తారు అంటే ప్రభు అన్నారు నిన్ను నిలవబెట్టుకొని అద్భుతమైన సేవ, అద్భుతమైన కార్యములు జరిగించదను అని ప్రభు చెప్పారు అని
నీవెళ్తావా అన్నాడు. వెళ్తానైనా ప్రభు అడిగేదానికి మనం జవాబు చెప్పాలి. మనం అడిగేదానికి ప్రభు చెబుతూ ఉంటారు, ప్రభువా ఇదేనైనా బైబిల్లో ఫలాంత అర్థం కాలేదు చెప్పండి అయినా, ఇదేనైనా ఇది ఎలా జరుగుద్ది చెప్పండి అంటే అన్నీ దేవుడు చూపిస్తారు. కనుక దేవుడు మాట్లాడతారు, తెలియచేస్తారు. ఈ సన్నిధి నాలుగు రకాలు. ఒకటి ఏకాంత సన్నిధి. ఏకాంతంగా మీరు మోకరించి దేవుని పాదాల దగ్గర ఉండాలి. మీరు ఒక్కొక్కరు కూడా దేవుని దగ్గర గడిపే అలవాటు మీకు వచ్చేయాలి. రోజుకి ఒక గంట సేపు అయిన దేవుని సన్నిధిలో ఉండాలి. దైవజనుడు చెప్పింది భక్తులతో సహవాసం చేస్తే భక్తులైపోతారు, భక్తిహీనులతో సహవాసం చేస్తే భ్రష్టులైపోతారు, దేవునితో సహవాసము చేస్తే దేవుని పిల్లలుగా మారిపోతారు. బలోయేసుమారాజుకు. అయితే సన్నిధిలో మొదటిది ఏకాంత సన్నిధి. నీకు నీవే మోకరించి కనిపెట్టడం, నీవు దేవునితో గడపడం. నీ ఇంట్లో రెండు గదులు ఉన్నాయి, ఒక గదిలోకి వెళ్ళిపోవడం, ఒకే గదు ఉంది మూలకి వెళ్ళిపోయి ఒంటరిగా మోకరించటం. రెండోది ఏమిటంటే సంఘ సన్నిధి, సంఘమంతా కలిసి మోకరించటం. మూడోది ఏమిటంటే ఏడుగురు సన్నిధి, ఏడుగురు స్త్రీలు, ఏడుగురు పురుషులు, ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు మోకరించి కనిపెట్టడం. ఏకాంత సన్నిధి, రెండోది సంఘ సన్నిధి, మూడు ఏడుగురు సన్నిధి, నాలుగోది ధ్యాన సన్నిధి. అంటే మోకరించి ఏడు మెట్లు చేసుకోవటం, మోకరించి శిలువ ధ్యానం చేసుకోవటం, మోకరించి రాకడ ధ్యానం చేసుకోవటం, మోకరించి క్రిస్మస్ ధ్యానం చేసుకోవటం. బైబిల్ మిషను సంఘము ఇంత గొప్ప స్థాయికి రావటానికి కలిగిన కారణాల్లో ఒక కారణం ఏమిటంటే దైవ ధ్యానము. ధ్యానములో ఉండండి జ్ఞాన నీచును సలహా, ధ్యానములో ఉండండి జ్ఞాన నీచును సలహా. ధ్యానములో ఉండండి, ధ్యానములో ఉంటే జ్ఞానం వస్తుంది, ధ్యానములో ఉంటే దేవుని శక్తి వస్తుంది. దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, అపోస్తలులు 120 మంది మేడగదిలోకి వెళితే, మసి బొగ్గులు లేక వెళితే 10 రోజులైన తరువాత నిప్పు కణాలు వలె బయటకు వచ్చారు దేవుని ధ్యానములో ఉండి. ఈ సన్నిధిలో నరులు దేవుని సన్నిధికి వెళ్ళుట, అంటే మీరు అందరికి దేవుని మందిరములోకి వచ్చి నేను దేవుని సన్నిధిలోకి వచ్చానంటారు. సన్నిధి గదిలోకి వెళ్ళి నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళానంటారు. గమనించే మాట ఏమిటంటే దేవుని సన్నిధిలోకి నరులు వెళ్ళడం. రెండోది అసలైంది ఏమిటంటే దేవుని సన్నిధి నరుల యొద్దకు వచ్చుట, అంటే దేవుడు నరుల యొద్దకు వచ్చేయటం. పరమందున దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నరుల మధ్యకు వస్తుంటారు. ఏదేను వనములో ఆది మానవులే చెయ్యొద్దన కార్యాన్ని చేసి వారు వస్త్రాలు మగిమ కోలిపోయి శరీరానికి ఆకులు కప్పుకొని చెట్ల చాటున తాగుంటే దేవుని సన్నిధి ఏదేను తోటలోకి వచ్చేసింది. దేవుని యొక్క వాక్యముల ఆది కాండం 3:8 చూస్తే చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరముని విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను తాగుకొనగా. ఈ వచనములో చూస్తే తోటలో సంచరించుచున్న దేవుడు, దేవుని సన్నిధి ఏదేను తోటలోనికి వచ్చేసింది. దేవుడు వచ్చేసి ఆది మానవులు బాధగా ఉండగా దేవుడు వారికి 3 చెప్పారు. 1 సంతానము, 2 పంట, 3 ఏమిటంటే ఒక రక్షకుడు. హవ్వకిచ్చిన వాక్యం ఏమిటంటే స్త్రీ సంతానం, స్త్రీ గర్భము ద్వారా లోక రక్షకుడు జన్మించి సాతాను శిరస్సు చితుకకు తొక్కేస్తారు అని ఆ సన్నిధి దిగొచ్చి ఈ మాట తెలియచేస్తారు. ఆది కాండం 5:22 చూస్తే హనోకు మెతూషెలను కనిన తరువాత
మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు ఇలా వినాలి హనోకు అనే భక్తుడే మోకరించి దేవుని వైపు చూస్తే పరమమందున్న దేవుడు హనోకు దగ్గరికి దిగి వచ్చి వారట దేవుడు బలో యేసు మహారాజుకు దేవుడు హనోకు దగ్గరికి వచ్చుట అంటే దేవుని సన్నిధి నరుల యొద్దకు వచ్చుట ఆదికాండము 6వ అధ్యాయము 13 14 వచనాల్లో దేవుడు నోవహుతో సమస్త శరీరం మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారంతము వచ్చి ఉన్నది వారిని భూమితో కూడా నాశనం వినాలి ప్రియులారా ఒకనాడు దేవుని సన్నిధి నోవహు దగ్గరికి వచ్చింది అనగా దేవుడు నోవహు దగ్గరికి వచ్చారు ఆదామ బల దగ్గరికి దేవుడు వచ్చారు హనోకు దగ్గరికి దేవుడు వచ్చారు నోవహు దగ్గరికి దేవుడు వచ్చి నోవహు ఈ భూమి ప్రజల బలత్కారముతో నిండింది ఒక వాడుకట్టు నీ కొరకు నీవు నీ కుటుంబ వాళ్ళలోకి వెళ్ళు ప్రజలందరూ నాశనం చేస్తాను నేను నోవహు దగ్గరికి వచ్చిన దేవుని సన్నిధి ఆదికాండం 12 అధ్యాయం 1వ వచనములో చూస్తే యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల ఇంటి యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేవుడు వచ్చి అబ్రహాముతో మాట్లాడుతున్నారు అనగా దేవుని సన్నిధి పరలోకము నుండి అబ్రహాము దగ్గరికి దేవుని సన్నిధి దిగింది ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనములో చూస్తే యెహోవా మంబ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండ వేళ గుడారపు ద్వారమందు కూర్చుండి ఉన్నప్పుడు యెహోవా తనకి కనబడెను యెహోవా కనిపించారు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి దేవుడట ముగ్గురుగా అబ్రహాం ఇంటికి వచ్చారు కూర్చున్నారు నీళ్ళిస్తే పుచ్చుకున్నారు కాళ్ళు కడుక్కున్నారు భోజనము తయారు చేస్తే భోజనము చేశారు అబ్రహాం ఇంట్లో ముగ్గురుగా అంటే దేవుని సన్నిధి నరుల యొద్దకు వచ్చుట యేసు మహారాజుకు దేవుడు ఆ వేళ్ళే చెప్పారు అబ్రహమా మరలా సంవత్సరం ఈసారికి నీ భార్య గర్భము ధరించి కుమారుని కంటుంది అతనికి ఇస్సాకు అని పేరు ఎప్పుడైనా కానీ దేవుడు మాట్లాడే మాట జరుగుతుందా జరగదా ఎప్పుడైనా కానీ దేవుడు మాట అంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది కానీ మనము అపనమ్మికతో ఉంటాం అబ్రహాముతో దేవుడు అన్నారు అబ్రహామా మరుసటి ఏట ఈ సమయానికి నీ భార్య గర్భము ధరించి కుమారుని కంటుందయ్యా ఇస్సాకు అని పేరు పెట్టు అబ్రహాం ఇంటికి దేవుడు వచ్చేసి మాట్లాడేసి దేవుని సన్నిధి అబ్రహాము దగ్గరికి వచ్చేయటం ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనములో చూస్తే మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడిని యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని ఈ వచనములో చూస్తే దేవుడు యాకోబు దగ్గరికి వచ్చేసారు అంటే దేవుని సన్నిధి నరుల యొద్దకు వచ్చుట యాకోబు వాళ్ళన్న చంపునేమనే భయముతో పారిపోతున్నాడు అరణ్యములో ఉన్నాడు ఓ రాయిని తలగడగా చేసుకున్నాడు చాలా భయంగా ఉన్నాడు తన భయం ఏమిటంటే ఈ అడవిలో ఏ మృగము నన్ను తినేస్తుందో ఈ అడవిలో ఏమైపోతాను ఒంటరిగా అని అనుకునే సమయంలో ఒక స్వప్నము కనబడింది ఒక నిచ్చెన కనిపించింది ఇక్కడి నుంచి పరలోకం వరకు నిచ్చెన ఉంది కొంతమంది దూతలు ఎక్కుచున్నారు కొంతమంది దూతలు దిగుచున్నారు ఆ పైనుండే దేవుడు మాట్లాడుతున్నారు యాకోబు నీ తండ్రి దేవుణ్ణి అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకు దేవుణ్ణి నీ దేవుణ్ణి నిన్ను ఆశీర్వదిస్తాం దైవజనుడు దేవదాసయ్య గారు ఏం చెప్పారంటే కొంతమంది దూతలు పైకి ఎక్కుతున్నారు నిచ్చెన పైకి కొందరేమో దిగుతున్నారు ఈ దూతలట యాకోబు దగ్గర ఉన్న దూతలు యాకోబు దగ్గర దేవుడు దూతలు ఉంచారు వీళ్ళ డ్యూటీ పూర్తి చేసుకుని పరలోకానికి వెళ్ళిపోతున్నారట వాళ్ళు డ్యూటీ చేయడానికి కొత్త దూతలు దిగుతున్నారట కిందకి
అంటే యాకోబు దగ్గర ఎవరు ఉన్నారు? చాలా పర్యాయాలు, నేను ఒంటరి వాణ్ణి, నేను ఒంటరి దాన్ని, నాకెవరూ లేరు, ఎవరూ లేరంటాం. కానీ దేవుడు నీ దగ్గర దేవదూతలను, దైవదూతలే నా ధరిణి నుండగా ఆశీర్వదించి పంపించాడు. కాబట్టి ఈ యాకోబుతో దేవదూతలు ఉన్నారు. మన పిల్లలు స్కూల్కి వెళ్ళిన, జాబ్కి వెళ్ళిన వాళ్ళతో దేవదూతలు వర్క్ కూడా ఉండాలి, దూతలు కాపుదలుగా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, యాకోబు వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధి అక్కడ దిగింది. 20 ఏళ్ళు తర్వాత వస్తున్నాడు, భయమేస్తుంది, అన్న చంపునేమో భయపడుతున్నాడు. నేను 20 ఏళ్ళు తర్వాత వస్తున్నాను, ఏమవుతాను. తన యొక్క భార్యల్ని, దాసదాసులు అందరిని రేవు దాటించి ఒక్కడ ఎప్పోకు రేవు దగ్గర ఉండిపోయాడు. దేవుణ్ణి చూస్తున్నాడు, దేవా ఈ రాత్రి నేను రేవు దాటితే ఏమైపోతాను అనేసరికి దేవుడు చారట ఓ నరుళ్ళేగా గట్టిగా పట్టుకున్నాడు. యాకోబు దేవుడు అన్నారు, యాకోబు నన్ను విడిచిపెట్టు అంటే యాకోబు అన్నాడు, నువ్వు నన్ను దీవిస్తే విడిచిపెడతా అన్నాడు. లేదు, నన్ను విడిచిపెట్టు, దీవిస్తే విడిచిపెడతా అన్నాడు. తర్వాత నీ పేరేంటి అడిగారు, నా పేరు యాకోబు. నీ పేరు యాకోబు కాదు, ఇస్రాయేలే. అంటే యాకోబు నీవేదో సామాన్యుడు అనుకున్నావు, నీ పేరు యాకోబు, నీకు పేరు పెడుతున్నాను ఇస్రాయేలు. ఇస్రాయేల్ అంటే రేపు నీ పేరున ఒక దేశమే ఉంటుందయ్యా, ఇస్రాయేల్ దేశం. ఇస్రాయేలు అనగా దేవునితో పోరాడుబాడు అని అర్థం. ఆశీర్వదించబడతావు. ఆది కాండము 32వ అధ్యాయంలో 28వ వచనములో అప్పుడు ఆయన, నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచిదివి కనుక ఇక మీద నీ పేరు ఇస్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. బలో యేసు మా రాజుకు. యాకోబు దగ్గరికి ఎవరు వచ్చేశారు? దేవుడు వచ్చేశారంటే దేవుని సన్నిధి యాకోబు దగ్గరికి వచ్చేయటం. నిర్గమకాండము 3వ అధ్యాయం 2వ వచనములో ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. మోషే దగ్గరికి దేవుని సన్నిధి దిగి వచ్చేసింది. అంటే దేవుడు, ఓ పొద ఉంది, ఆ పొద అగ్నితో మండుతుంది కానీ కాలట్లేదు. ఏంటిది వింత, మంటలు వస్తున్నాయి కాలదే. దగ్గరికి వెళ్ళబోతున్నాడు, పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నారు, ఓ మోషే దగ్గరికి రావద్దు, నీ కాళ్ళు కొన్ని చెప్పులు విడిచిపెట్టు అన్నారు. ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు చాలా కార్యాలు మర్మముగా చూపించి, పొద అంటే పొదలేక వ్యాపించిన ఇస్రాయేలు జనాంగం, పొదలేక వ్యాపించిన ఆ జనాంగానికి మంట వచ్చింది. ఆ మంటే శ్రమ. ఇస్రాయేలీయుల్ని ఐగుప్తులు శ్రమ పెడుతున్నారు. బాబు పుడితే చంపేస్తున్నారు, పాప పుడితే బతకనిస్తున్నారు. శ్రమలో ఉన్నారు కాబట్టి మంట మండుతుంది. పొద అంటే ఇస్రాయేలీయులు, మంట అంటే శ్రమ. కానీ ఆ పొద కాలట్లేదు. కారణం ఏంటంటే ఆ పొదలో దేవుడు ఉన్నందువల్ల. మోషే నువ్వు చూచావా, ఈ పొదలో నేనున్నాను కాబట్టి మంటలు వచ్చినా ఈ పొద కాలట్లేదు. అలాగే నా జనాంగమైన ఇస్రాయేలీయులకి శ్రమలు అనే మంట ఎంతొచ్చినా వారు నాశనము కారు, నేనున్నాను కాబట్టి. బలో యేసు మా రాజుకో. వాక్యాన్ని వినేవారులారా, నీకెన్ని శ్రమలు వచ్చినా నిన్ను నాశనము చేయలేవు. కారణం ఏంటంటే దేవుడు నీతో ఉన్నారు కాబట్టి. దేవుడు మనతో ఉన్నారు కనుక
ఏం చేసినా ఏమి కాదు, దేవుడు ఉన్నారు అనికి మోషే దగ్గరికి దేవుని సన్నిధి వచ్చేసింది. అయితే 40 రోజులు దేవుడు మోషేని, మోషే నువ్వు సీనాయి కొండపైకి రా అన్నారు. కొండపైకి రమ్మంటే దేవుడు పరలోకా నుంచి కొండపైకి మోషే దగ్గరికి వచ్చేస్తారు. అంటే ఇవన్నీ వినే వాళ్ళారా, దేవుడు నరుల దగ్గరికి వస్తారు. కొత్త నిబంధనలో చూస్తే యేసు ప్రభువారు అన్నారు, ఎక్కడ నా నామమున ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్య నేనుందును. అంటే దేవుని సన్నిధి నరుల దగ్గరికి వచ్చేస్తుంది. అయితే చివరి మాటలు ఏంటంటే, దేవుడు నరుల దగ్గరికి వస్తున్నారు కానీ విచారం ఏంటంటే నరులు చూడట్లేదు. మొదటిది, దేవుడు వచ్చి మాట్లాడుతున్నారు కానీ నరులు దేవుని మాట వినట్లేదు. ఆత్మ సంగములతో చెప్పు మాట చెవి గలవాడు వినుగాక. చెవిన్న వాళ్ళు వింటారు, ఆత్మ చెవి. నీకు మానవ మాటలు వినే చెవి కాకుండా దేవుని స్వరాన్ని వినేటువంటి చెవులు కావాలి, దేవుని చూచే నేత్రాలు నీకుండాలని దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియచేస్తూ, దేవుని సన్నిధి నరుల యొద్దకు వచ్చుట అనేటువంటి అంశాన్ని విన్నవారులారా, ఇది మీరు పదిలం చేసుకుని యేసు రక్తము చేత మీ హృదయాన్ని కడిగేసుకుని శుభ్రపరచుకుని రక్షించబడి ఆయన పాదాల వద్ద గడపండి. మీరు ధన్యులవుతారు. ప్రభు వచ్చినప్పుడే బలంగా దేవుని స్తుతించి ప్రార్థించండి. సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచిన ప్రభు మరలా రాబోతున్నారు. ఆయన రాకడికి సిద్ధపడి మేఘమెక్కే భాగ్యం దేవుడు మెండుగా మీకు దయచేయను కాక.